ప్రధాని మోడీ ధనవంతులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. అందుకే రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే నల్గొండ జిల్లా ప్రజలు ధనవంతులు అవుతారని ప్రశ్నించారు కేటీఆర్. దేశమంతా బీదరికంలో కొట్లాడుతున్నది కానీ ఒక్కడు మాత్రం బాగా బలిసిపోతున్నాడు, ప్రపంచంలోనే 2వ స్థానం, 1వ స్థానం, 3వ స్థానం అని చెప్పి ఆయన మాత్రం జోరుగా వస్తా ఉన్నాయి. ఆయన ధనవంతుడు అయితే పర్వాలేదు, కానీ ఎట్లున్నదంటే గమ్మత్తు, మోడీ ప్రభుత్వం ఏమనుకుంటున్నదంటే ఒకలో ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతుంది. ఈ నల్గొండ జిల్లాలో ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడు అయితే మొత్తం నల్గొండ జిల్లా అంతా బాగా లాభపడతా అనుకుంటున్నట్టున్నాడు. ఒక్కడు ధనవంతుడైతే దేశ సంపద పెరగది, ఒక రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే నల్గొండ జిల్లా బిడ్డల, రైతు బిడ్డల ఆదాయం పెరగది మోడీ గారు. అందుకే మొన్న అడిగినాం మేము, అయ్యా మోడీ గారు ఒక ఆయనకే ఇచ్చిన వాట కాంట్రాక్ట్ 18,000 కోట్లది, అట్లా కాదు, అదేదో మా నల్గొండ జిల్లా మొత్తానికి మేము పోటీకెళ్ళే తప్పుకుంటాం. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ సగ తగిలింది.